అందుకేం చేస్తారంటే తోడు జీవులను కూడా రక్షించుకోండి, రక్షించుకున్న తర్వాత గ్యారంటీగా వాటిని కాపాడటం అనే కాకుండా వాటిని కూడా గౌరవం అని అంటాం. ఇందాక ఆవిడ చెప్పినప్పుడు 86 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నప్పుడు మానవుడు ఒక జన్మ, ఈ జన్మలు ఏం చేస్తారంటే మా అదృష్టం గురించి ఏం చేస్తారంటే మనకు ఆలోచన శక్తి ఇచ్చారు, మన చేయగల నైపుణ్యం ఇచ్చారు. ఆ చేయగల నైపుణ్యం ఏం చేస్తారంటే ఆ మంచిగా ఆలోచించడం, దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు తోటి వాళ్ళ సహకారం చేయడం, అవన్నీ చేసినప్పుడు గ్యారంటీగా అవుతుందంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది గ్యారంటీగా. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది మేము లాస్ట్ ఇయర్ మొక్కలు ఇచ్చాం, చాలామంది మొక్కలు ఇచ్చాం, వాళ్ళు మొక్కలు పెంచారు బాగానే, వాళ్ళకు కూడా మెచ్చుకున్నాం. తర్వాత ఏమో ఈ సంవత్సరం కూడా మొక్కలు ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే ఎవరన్నా మొక్కలు ఆసక్తి ఉంటే ఇండియన్ పెడితే ఇస్తాం. అదే కాకుండా నేను ఏం చేస్తానంటే చాలాసార్లు మన బర్త్డే జరుగుతుంటాయి కదా, మీ పిల్లల బర్త్డే కానీ లేదా మీ వివాహం మ్యారేజ్ డేలు కానీ లేదా మీ బర్త్డేలు కానీ జరుగుతుంటాయి, చాలాసార్లు మనం ఏం చేస్తుంటే డాబాకి వెళ్తుంటారు లేదా కేక్ కట్ చేసుకుంటారు, అవన్నీ వాటితో పాటు ఏం చేస్తారంటే వాటికి ఒక మెమరీ కింద ఏం చేస్తారంటే రెండు మొక్కలు మీ ఇంటి దగ్గర నాటండమ్మా, మీ ఇంటి దగ్గర కానీ ఖాళీ ప్లేస్లు నాటారనుకోండి. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే మన రాజనగరం చుట్టుపక్కల అంతా ఒక అడవిలో తయారైపోతుందట. ఎందుకంటే ఇంటికి మీ కుటుంబంలో దగ్గర ఒక సంవత్సరానికి 5-6 బర్త్డేలు వస్తాయి కదా, మీ పిల్లవాడు రావచ్చు, మీది రావచ్చు, మీ హస్బెండ్ రావచ్చు, మీ కూతురు రావచ్చు, ప్రతి బర్త్డేకి ఒక రెండు మొక్కలు నాటారనుకోండి. అదేమవుతుందంటే తోకాడు చుట్టూ అడవిలా ఉంటుంది, అడవి ఏమవుతుంది కొన్నాళ్ళు చూసిన తర్వాత చక్కదారబంధం ఏం చెప్తుంది, ఇలా తోకాడు వాళ్ళు ఇలా బర్త్డేకి వాళ్ళు రెండు మొక్కలు నాటారట. అదేమవుతుందంటే ఇలాంటి మంచితనం ఉన్నదంటే తొందరగా వ్యాపిస్తుంది గ్యారంటీగా, వాళ్ళు వాళ్ళు చక్కదారబంధాలు కూడా ట్రై చేస్తారు. అలాగే కూడా మీరేమన్నా సరే ఎప్పుడున్నా సరే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇందాక నేను చెప్పినప్పుడు నేనే అంటే అహంకారం, నేను కూడా అంటే సహకారం అన్నాను కదా. ఈ ప్రతి సమాజంలో ప్రతి లోచంటే మన అన్ని జీవులతో కూడా మనం ఉన్నాం, అంటే మనం ఒక్కడమే స్పెషల్గా కాదు. కానీ ఏం చేస్తారంటే దాంట్లో కూడా ఏం చేస్తారంటే భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి మేరకు, ఆలోచన మేరకు 4 మంచి విషయాలు చెప్పండి, అవసరమైతే వేరే వాళ్ళు సహాయం చేయండి. ఇందాక చాలాసార్లు చెప్పినప్పుడు ఏంటంటే కొంతమందికి డబ్బు ఉండకపోవచ్చు, మనీ ఉండకపోవచ్చు, కానీ మనీ లేకపోయినా ఏం చేస్తారంటే మీ పక్కింటి ఆవిడ మీ కుటుంబ సమస్య చెప్పింది ఆవిడకి, ఏదో అత్తగారు బాధపడుతుందనో లేకపోతే భర్తతో ఇబ్బంది వచ్చిందో లేదా కొడుకుతో ఇబ్బంది వచ్చిందని అప్పుడు ఏంటంటే వాదార్చండి. ఆవిడంటే ఆ సమస్యను ఏం చేస్తారంటే గేలి చేయకండి, గేలి అంటే ఏంటి ఆవిడ వచ్చింది ఎప్పుడు చూసిన అత్తగారితో గొడవ పెట్టుకుంటుంది. అది కాకుండా మీ చేతిలో ఉన్న సమస్యలు చెప్పినప్పుడు ఏమవుతుందో పెద్ద ఓర్డు వస్తుంది. అందుకేం